తూర్పుగోదావరి జిల్లా వాగతిప్పలో జరిగినటువంటి సంఘటనపై ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు దీపావళి పర్వదినం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాణసంచా దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మనతో విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, తూర్పుగోదావరి సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బాణసంచా దుకాణాలపై ఎలాంటి డ్రైవ్ చేపట్టారు? నిన్న వాకదప్పలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే 18 మంది చనిపోవడమే కాకుండా ముగ్గురు హాస్పిటల్ ఉన్నారు, 18 మంది చనిపోవడం జరిగింది. మరి ఏంటంటే ఇంత పెద్ద సంఘటన నాకు ఇప్పుడు కూడా జరగలేదు. దానికోసం నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నార్మ్స్ని కూడా పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి షాపు అంటే తయారీ కేంద్రం గోడౌన్ ఒకే చోట ఉన్నది. రెండు, లైసెన్సులన్నీ కూడా రెన్యూల్ చేసుకునే పరిస్థితిలో లైసెన్సులు లేరు. తర్వాత అక్కడ ఉండవలసిన అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉండవలసిన అవసరం ఉంది. దాని మీద అన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారులు రాష్ట్రం అంతా కూడా అధికారులందరూ కూడా అన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ పరిమితికి లేని ఉన్నాయో అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే సార్, చాలా వరకు లైసెన్స్ లేకుండా మందుగుండు సామాగ్రి తయారు చేయడం కానీ షాపులు నిర్వహించడం కానీ జరుగుతుంది. మరి రేపు దీపావళి, ఇప్పటికే నిన్న దేశంలో చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ రెండు చోట్ల దేశంలో కానీ మన పక్కన తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ షాపుల్లో జరిగింది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పనిసరిగా ఈ నార్మ్స్ అనేది తీసుకుంటే ఫైర్ యాక్సిడెంట్ తగ్గుతాయి. ఎందుకంటే థెరపీది లేని వాళ్ళని కార్మికులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. థెరపీది ఉన్న వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని తీసుకోవట్లేదు. సార్, ఎందుకంటే అసలు వాగతిప్ప ఘటనలో అక్కడ తయారు చేస్తున్నటువంటి షాపుకు సంబంధించి లైసెన్స్ ఉందా? మనం మీరు లైసెన్స్ ఉంది అని ప్రకటించారు, అక్కడ వాస్తవం ఏం జరిగింది? ఏంటి లైసెన్స్? మార్చి 31 వరకు లైసెన్స్ ఉంది. అది రెన్యూల్ పెట్టుకోవడం జరిగింది. రెన్యూల్ అవ్వలేదు. అధికారులు కూడా ఆదేశించారని చెప్తున్నారు. దాని మీద విరుద్ధంగా నడిపేయడం కాదు, మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. లోకల్ MRO మీద కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సార్, ఇక విశాఖ విషయానికి వెళ్తే తుఫాన్ తర్వాత సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి? మీరు కూడా గత వారం రోజులుగా విశాఖలోనే సహాయక చర్యల్లో పాల్గొని వచ్చారు. అసలు నష్టం ఎంత మేరకు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏ రంగాలకు ఎక్కువ నష్టం జరిగి ఉండొచ్చు? విశాఖపట్నంలో, అలాగే విజయనగరం, శ్రీకాకుళంలో మూడు పట్టణాలు నష్టం జరిగింది. మేజర్ విశాఖపట్నానికి ఇండస్ట్రీస్, అలాగే ఇతర పరిశ్రమలు ఉన్నాయి కనుక అన్నీ కూడా అక్కడ బాగా దెబ్బతిన్నది. మరి విశాఖ జిల్లాలో అయితే ఎలక్ట్రిసిటీ బాగా నష్టపోయింది. పంటలైతే అరటి, బొబ్బాయి, కొబ్బరి, తర్వాత టేకు, ఈ మూడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ పంటలన్నీ పోవడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు 60-70% వరకు పూర్తి చేసాం. ఇంకా గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో చేయవలసింది, అది కూడా తొందరలో పూర్తి చేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరికి కూడా సామాన్యుల ప్రజలకు ఇబ్బంది పడకుండా ఆహార పదార్థాలు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా నిత్యావసర ధరలు విపరీతం కంట్రోల్ చేసి ఇలా ప్రజలందరూ కూడా మామూలు పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇంకా పవర్ ఒకటే చేయవలసిన అవసరం ఉంది, పవర్ తొందరలో చేస్తాం. అంటే విశాఖ మళ్ళీ పాత స్థితికి, యథాతథ స్థితికి రావడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? 6 మంత్స్లో మొత్తం పూర్వపరిస్థితి కొత్తలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పచ్చదనాన్ని తీసుకురావడం కోసం కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కానీ మీ ఇతర కార్యక్రమాలు కానీ తీసుకోవడం, ఒక 6 నెలల్లో మళ్ళీ రిస్టోర్ చేసి మళ్ళీ పూర్వపరిస్థితి తీసుకురావడం కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో వాగపల్లిలో జరిగిన బాణసంచా పేలుడుపు ఘటనపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మందుగుండు సామాగ్రి తయారు చేసే షాపులు, గొడవలపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టుగా హోంమంత్రి చెప్తున్నారు. అయితే ఇంకెవరైనా లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే తప్పనిసరిగా వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడానికి కూడా వెనకడేది లేదని చెప్పి హోంమంత్రి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో MP రావు, AP సెక్రటేరియట్, హైదరాబాద్.